वेलकम टू लक्ष्मीस किचन मनम चेसुकोबोये रेसिपी सोया चंक्स फ्राइड राइस इदि कावाल्सिन पदार्थमुलु क्याबेज रेड कैप्सिकम ग्रीन कैप्सिकम मुक्कलु पच्चिमिरपकाय मुक्कलु अल्लं मुक्कलु क्यारेट मुक्कलु आनियन सन्नगा तरिगि पेट्टुकोनि सोया चंक्स नि साल्ट वेसुकोनि 5 मिनट्स हाट वाटर लो बॉइल चेसुकोवालि कारं वेनीगर गरम मसाला पौडर साल्ट स्पाइसेस अल्लम वेल्लुल्ली पेस्ट रेंडु मराठी मुग्ग ओक चेक्क मुक्क मूडु लवंगमुलु हाफ टी स्पून सागु मुंदुगा स्टव वेलिगिंचुकोनि पैन पेट्टुकोनि अंदुलो 4 टी स्पून्स आयिल वेसुकोनि ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ముందుగా లవంగమును చెక్క మరాఠీ ముగ్గ సాజీరా వేసుకొని ఎయిర్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న మిల్ మేకర్స్ ని వేసుకొని కాసేపు పాటు ఫ్రై చేసుకోవాలి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిల్ మేకర్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాము ముందుగా క్యారెట్ క్యాబేజ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని వీటిని ఒక 1 మినిట్ పాటు మళ్ళా ఫ్రై చేసుకుంటాము వెజిటబుల్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాము మన టేస్ట్ కి తగినంత సాల్ట్ 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు అంత పట్టిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసుకొని వెజిటబుల్స్ కి సోయా చంక్స్ కి వెనిగర్ పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను రైస్ ని ఈ విధంగా కలుపుకొని చివర్లో పుదీనా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి